சிந்த நுண்ணிடை மேல் கையை வைத்து நுந்து நுந்து கசிந்த நெஞ்சினளாய் கண்ணநீர் துளும்பச் செல்லும் கொல் பொசிந்த உண்மலரால் கொழுநந்திருக்கோளூர்கே கசிந்த நெஞ்சினலாய் எம்மை நீத்த எம் காரிய ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாம்ருதம் விஷ்வஜனானுமோதினம் சர்வார்த்திதம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ர சாகோபனிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் பிரபத்யே நிரவத்யானாம் நிஷத்யாம் குணசம்பதாம் சரணம் பவபீதானாம் ஷடகோபமுனீஸ்வரம். பிரிய பகவத் பந்துவுள்ளார, திருவாய்மொழி திவ்ய பிரபந்தம்லோனி 6వ శతకంలోని 7వ దశకంలోని పాసురాలను మనం అనుభవిస్తూ అందులో ఆయువారి యొక్క లక్షణాన్ని, భక్తి యొక్క లక్షణాన్ని, ఆ తిరుక్కోడూరు దివ్యదేశం యొక్క వైభవాన్ని, ఆయువారు అక్కడికి ఎలా చేరుతుందో తెలియలేని నాయకి యొక్క తల్లి స్థితిని కూడా మనం అనుభవిస్తూ వస్తూ ఉన్నాం. కృతం పాసురంలో ఎలా భగవత్ కళ్యాణ గుణ వైభవం విన్న వెంటనే మూర్ఛనుందేటువంటి ఆళ్వార్ ఎలా ఇంత దూరం నడుచుకుంటూ నడుచుకుంటూ తిరుక్కోళూరు దాకా వెళ్ళింది అని సందేహించినటువంటి తల్లి ఈ పాసురంలో ఆ సందేహానికి తానే ఇలా సమాధానం చెబుతూ ఉంది. వశింద నున్నుడైమేల్ కయ్యై వైత్ నొందు నొందు కసింద నెంజునళాయ్ కన్ననీర్ తుళుంబచ్చెల్లుంగల్ వశింద వన్మళరాల్ కొయుణన్ తిరుక్కోళూర్కే కసంద నెంజునళాయ్ ఎమ్మై నీహిత్త ఎం కారిఘయే. ఎం కారిఘై, నా కుమార్తె ఏం చేసింది, నా కుమార్తె ఎలా ఉంది అంటే భగవత్ కళ్యాణ గుణ వైభవం చేత తీవ్రమైనటువంటి భక్తితే నిండుకున్నటువంటి హృదయం వల్ల, ఆ హృదయంలో స్వామి యొక్క లీలా వైభవాన్ని తలుచుకొని సంతోషపడినదై, ఆ సంతోషం చేత ద్రవిస్తూ ఉన్నటువంటి ఆనంద బాష్పము కలిగినటువంటి నా కుమార్తె వశింద నున్నుడైమేల్, అంటే వశింద అంటే అలా భక్తి ఉన్నప్పుడు ఆ భవ్యం వస్తుంది, భవ్యం వచ్చినప్పుడు అలా నడుమును వంగి స్వామివారి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిస్తూ ఉన్నట్టుగా వినమ్రతతో నిలబడతారు ప్రతి ఒక్కరూ. ఆయువారుకు భక్తి కలిగింది, స్వామివారి యొక్క గుణమనుభవము కలిగింది, కాబట్టి వారు వినమ్రతతో అలా నిలబడి వంగి నిలబడి ఉండగా అక్కడ నున్ చాలా సూక్ష్మమైనటువంటి నడుము. నాయిక లక్షణం చెప్పేటప్పుడు కావ్యాలంకార శాస్త్రములలో కూడా నాయిక ఎలా ఉంటుంది అంటే ఆమె యొక్క అధరములు బింబఫలము వలె ఉండగా, కన్నులు తామపత్రముల వలె ఉండగా, ఆమె యొక్క నడుము చాలా సన్నగా తీగ వలె ఉంటుంది అని అలంకార శాస్త్రంలో నాయిక లక్షణాన్ని చెప్పడం జరిగింది. అదే లక్షణం కలిగిన వారు పరాంకుశ నాయకిగా ఆళ్వారు మారి ఉన్నారు కాబట్టి ఇక్కడ నాయికాభావంలో ఉన్న ఆళ్వారుకు కూడా ఆ తీగ వలె సన్నని నడుము ఉన్నది. ఆ నడుము ఎలా ఉంది అంటే భగవంతుని భక్తి చేత నిండుకున్నటువంటి పరిపూర్ణ హృదయాంతరాళంలో వచ్చినటువంటి సంతోషం చేత వంగి అలా వినమ్రంగా నిలబడి ఉన్నది. ఆ వంగిపోయిన నడుము పైన కయ్యై వైత్ నుందు నుందు మెల్లమెల్లగా ఆ కష్టపడుతూ చాలా కష్టంతో నడుము పైన చెయ్యి ఉంచుకొని నడవలేని స్థితిలో కూడా నడుచుకుంటూ వెళుతూ ఉన్నదంట ఆళ్వారు. ఎలా వెళుతున్నారు ఆ వకుళాభరణ నాయకి అంటే భగవంతుని యొక్క గుణ విశేషము చేత ఎప్పుడు స్వామి పేరు చెబితే, కేశవ అని పేరు చెబితే, ఆ కేశవ శబ్దానికి ఉన్నటువంటి గుణవైభవం అంతా తనలో హృదయంలో స్ఫురించిపోయి అందులో సంతోషం ఉప్పొంగిపోయి ఆ కేశవనామం విన్న వెంటనే మూర్చొల్లిపోతారు. మళ్ళీ కొంతకాలానికి లేచినప్పుడు మాధవ అన్నప్పుడు మళ్ళీ ఆ మాధవ శబ్దానికి మహాలక్ష్మితో కూడుకున్నటువంటి భగవంతుని యొక్క దివ్య లీలా వైభవాన్నంతా కూడా మనస్సునందు గ్రహించుకొని వెంటనే మూర్ఛనందిపోతారు. భక్తికి అలా ఆళ్వార్
మూర్ఛనందిపోతూ ఉంటారు. ఒక్కొక్క తిరునామని చెప్పినప్పుడే ఒక్కొక్కసారి మూర్ఛనందుతూ ఉంటారు. అలా ఆమె తిరుమేని అంతా కూడా అలసిపోయి చాలా కష్టతరమై ఉన్నది. ఆ భక్తికి వినమ్రతంగా వంగినటువంటి నడుముపైన చెయ్యి ఉంచి నొందు నొందు కష్టపడుతూ కష్టపడుతూ కషింద నెంజునలాయ్, ఎప్పుడైతే స్వామివారి యొక్క పేరు స్వామివారి యొక్క గుణాన్ని మనస్సునందు ఆవివారు ఆవహింపజేసుకుంటారో మనస్సునందు గ్రహించుకుంటారో ఆ ఉళ్ళం ఆ మనస్సు ఎలా అయిపోతుంది అంటే కషింద్ అంటే ఒక మాదిరి తడిబారిపోతుంది, అంటే పూర్తిగా భక్తితో నిండుకొని పోతుంది అంట ఆ ఆళ్వారి యొక్క హృదయం. స్వామి పేరు చెప్పగానే ఆళ్వారి హృదయం అంతా భక్తితో ఉప్పొంగిపోతుంది. అట్టి ఆళ్వార్ కన్ననీర్ తులుంబ చెల్లుంగల్, కన్ననీర్ తులుంబ అంటే కంట్లో నీరు కారుతూ ఉంది. బాష్పవారి పరిపూర్ణ లోచనం అంటే స్వామివారి యొక్క పేరును చెప్పిన, స్వామివారి యొక్క మూర్తి విశేషాన్ని దర్శింపజేసిన, స్వామివారి యొక్క గుణవైభవాన్ని తెలియజేసిన పరాంకుష నాయకి చిత్తరు ప్రతిమవైపోయింది. అంటే నిశ్చేష్టురాలై భక్తితో నిండుకొని పోయి కంటిలో నీరు కారుతూ ఉన్నదంట ఆళ్వారికి. కన్ననీర్ తుళుంబ వశింద వన్ మలరాల్ కొయనన్, వశింద వశంద అంటే చాలా ఉన్నతోన్నతమైనటువంటి, మలరాల్ అంటే తామర పువ్వు, ఉన్నతోన్నతమైనటువంటి పుష్పం మీద వాసం చేసేటువంటిది ఎవరు అంటే మహాలక్ష్మి. ఆ ఉన్నతోన్నతమైనటువంటి తామరపు పుష్పం పైన వాసం చేసేటువంటి మహాలక్ష్మి యొక్క భర్త, ఆయన ఉండే క్షేత్రం తిరుక్కోవలూరుకే వెళ్ళింది. ఆళ్వార్ తీవ్రమైన భక్తి చేత వ్యాకులత చేత తనకు ప్రీతిపాత్రమైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసి ఉన్నాడు కాబట్టి ఆ తిరుక్కోళూరు దివ్యదేశానికి ఎలాగైనా వెళ్ళిపోవాలి అన్న ఒక తీవ్రమైనటువంటి ఆర్ద్రత చేత, భక్తితో నిండుకున్నటువంటి హృదయం చేత, ఆనంద బాష్పాలు నిండినటువంటి కన్నుల చేత, కష్టమైనప్పటికీ వంగి ఉన్న నడుముపైన చెయ్యి పెట్టుకుంటూ అలాహ నడుచుకుంటూ తిరుక్కోళూరు దివ్యదేశానికి వెళ్ళారు. కషింద నెంజునలా ఎమ్మైనీత ఎం కారిఘయే, ఆమె హృదయంలో ఆ భక్తి అనేది నిండుకొని ఉన్నది, తన కుమార్తె యొక్క హృదయంలో భక్తి అనేది నిండుకొని ఉన్నది అని ఆళ్వారు తల్లి చెబుతూ ఉన్నారు. క్రితం పాసురంలో స్వామివారి యొక్క పేరు చెబితేనే మూర్ఛలిల్లిపోయేటువంటి ఆళ్వారు అంత దూరం ఎలా వెళ్ళారు అని చెప్పినప్పుడు ఇక్కడ ఎలా చెబుతున్నారు అంటే ఆ స్వామివారి యొక్క భక్తియే ఆమెను అంత దూరం నడిపించింది అంట. కషింద నెంజినలాయ్ అంటే భక్తి కలిగిన హృదయం చేత స్వామివారిని ఎలాగైనా చేరుకోవాలి అన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి వైరాగ్యం చేత ఆళ్వార్ తిరుక్కోవలూరుకు వెళ్తున్నారు. తిరుక్కోవలూరు ఎటువంటి క్షేత్రం అంటే వశంద వన్మలరాళ్, ఆ మహాలక్ష్మి పద్మవాసిని, పద్మావతి అయినటువంటి ఆ పద్మవాసిని, ఆ మహాలక్ష్మి వేంచేసి ఉన్నటువంటి మహాలక్ష్మి భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు వాసం చేసేటువంటి క్షేత్రం. ఇక్కడ మళ్ళీ ఆళ్వార్, ఆళ్వార్కు భక్తి ఎలా వచ్చింది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అని ధ్వని రూపంలో జపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రణవం ఉంది, ఓంకారం శబ్దం, అకార ఉకార మకారములతో ఏర్పడినటువంటి ఆ ఓంకార శబ్దానికి అర్థమేంటి అంటే అకారానికి ఒక అర్థం ఉన్నది, మకారానికి ఒక అర్థం ఉన్నది, ఉకారానికి ఒక అర్థం ఉన్నది. అకారార్థో విష్ణు జగదుదయ రక్ష ప్రళయకృత్, మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం, ఉకార అనన్యార్హ నియమయతి సంబంధమనయోహో త్రయీసారస్త్రాత్మ ప్రణవ ఇమమర్థం నమదిషత్ అంటారు పరాశర భట్టర్. అకారవాచ్యుడైనటువంటి పరమాత్మను మకారవాచ్యుడైనటువంటి జీవాత్మ యొక్క కలయికకు కారణభూతురాలు ఎవరు అంటే పురుషకార ప్రదాయి అయిన ఉకారవాచ్యురాలైనటువంటి మహాలక్ష్మి. ఇక్కడ కూడా మహాలక్ష్మి ఉండడం వల్ల ఆ మహాలక్ష్మితో భర్త కాబట్టే విష్ణుమూర్తి తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసి ఉండడం వల్ల ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో ఆళ్వారుకు భక్తి కలిగినది. ఆ భక్తి వల్లనే ఆళ్వారు మెల్లమెల్లగా నడుచుకుంటూ తీవ్రమైన భక్తి కలిగిన హృదయంతో తిరుక్కోళూరు దివ్యదేశానికి చేరి అక్కడ స్వామివారిని మంగళాశాసనం చేసి ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. మరి మహాలక్ష్మి వైభవం ఎటువంటిది అంటే పురుషకార ప్రదాయిని అమ్మవారు, ఎప్పుడూ జీవాత్మ అంతా కూడా పరమాత్మను చేరాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే స్వామిని మనం చేరుకోలేం. ఉదాహరణకు రామాయణంలో
రావణాసురుడు సీతను మాత్రమే పొందాలి అనుకున్న వ్యక్తి. ఆయన దశకంఠుడు. ఆ 10 తలలు కూడా శిరశ్ఛేదం జరిగిపోయి యుద్ధంలో ఓడిపోయి మరణిస్తాడు. శూర్పణక రాముడిని మాత్రమే పొందాలనుకున్నది. ఆమెకు ముక్కు చెవులు పోయాయి. మరి రాముడు సీత కలిసి ఉండాలి అని నిరంతరం సీతారాములను తన హృదయంలో ఉంచుకొని ఆరాధించేటువంటి హనుమంతుల వారు భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. కాబట్టే మన సంప్రదాయానికే శ్రీ వైష్ణవ సంప్రదాయం అని పేరు. మహాలక్ష్మితో కూడుకున్నటువంటి పరమాత్మను ఆరాధించడమే మన యొక్క శ్రీ సంప్రదాయం యొక్క ఉద్దేశం. మనాహతీత ప్రతిభ విభవాం మంగళం మంగళానాం వక్షపీఠీం మధువిజయినో భూషయంతీం స్వకాంత్యా ప్రత్యక్షానుష్టవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రీమచరణ త్వం శరణ్యాం ప్రపద్యే అంటారు స్వామి వేదాంత దేశకుల వారు. ఆ మహాలక్ష్మి వక్షపీఠీం మధువిజయిన ఆ స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉంటూ నిరంతరం భక్తులందరినీ అనుకూలంగా స్వామికి అనుకూలంగా మార్చుకుంటూ స్వామివారి యొక్క మనస్థితిని కూడా భక్తులకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటుంది ఆ అమ్మవారు. ఎటువంటిది అంటే మాతాదేవి తమసి భగవాన్ వాసుదేవ పితామే జాతస్సోహం జనని వయో రేఖలక్ష్యం దయాయా దత్తో యుష్మత్ పరిజన దయా దేశికైరభ్యసత్వం కిం తే భూయ ప్రేమ నిఖిల స్మేర వక్త్రా విభాసి కళ్యాణానామభికలనిధి కాపి కారుణ్య సీమా నిత్యామోదా నిగమవచసాం మౌళి మందారమాలా సంపద్దివ్యాం మధు విజయన సన్నిధత్తాం సదామే శైషాదేవి సకల భువన ప్రార్థనా కామధేను. ప్రార్థించిన వారికంతటికీ కూడా కామధేను వంటిది ఆ మహాలక్ష్మి. ఆమె ఏం చేస్తుంది అంటే మధు విజయిన సన్నిధత్తాం సదామే. భగవంతుని యొక్క సన్నిధిలో నిత్యం ఉండాలి అంటే, ఈ జీవాత్మ పరమాత్మను చేరుకోవాలి అంటే ఎవరి అనుగ్రహం ఉండాలి అంటే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ విశేషం ఉంది కాబట్టే ఆళ్వారుకు మనస్సులో భక్తి కలిగి ఆ భక్తి చేత కష్టమైనప్పటికీ తిరుక్కోడూరు దివ్యదేశానికి వేంచేసి అక్కడ వేంచేసి ఉన్నటువంటి తిరుమాల్ యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నది అని ఆళ్వారి యొక్క తల్లి తన యొక్క మనస్సులో ఏర్పడినటువంటి సంశయ విశేషాన్ని తొలగించుకుంటూ ఉన్నది. ఎప్పుడెప్పుడైతే మహాలక్ష్మి యొక్క ప్రస్తావన మహాలక్ష్మి సంబంధం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే మనం ఉజ్జీవింపబడతాం. మహాలక్ష్మి లేకపోతే మనం భగవంతుని యొక్క సన్నిధికి చేరుకోలేం. సాధారణంగా లోకంలో కూడా పిల్లలకు తల్లి వద్ద చెనువు ఎక్కువ, తండ్రి వద్దకు నేరుగా వెళ్ళి ఏ విషయాన్ని మాట్లాడలేం. అలాగే పరమాత్మ వద్దకు మనం వెళ్ళినప్పుడు పరమాత్మ యొక్క దృష్టి అంతా కూడా మన పాప రాశి మీదే పడితే ఎక్కడ మనకు మోక్షం ఇవ్వకుండా పోతాడో అన్న ఉద్దేశంతోనే మహాలక్ష్మి ముందుగా తాను ఉండి ఆ తరువాత ఆ జీవాత్మను పరమాత్మ వైద్యకు పురుషకారం చేస్తూ ఉన్నది. ఆ వేదంలో కూడా పురుష సూక్తంలో ఎవరు పరమాత్మ అని చెప్పినప్పుడు మహాలక్ష్మిని ఉంచుకొనే పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్పడం జరిగింది. మహాలక్ష్మి హ్రీష్యతే లక్ష్మీశ్చపత్న్యౌ అంటుంది వేదం. ఎవరైతే లక్ష్మికి భర్తో అతడే పరమాత్మయ్యై పరమపురుషుడై ఉన్నాడు. ఆ పరమపురుషుడిని చేరుకోవడమే మన యొక్క ఈ జీవాత్మకు లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఆయువారు ఇక్కడ మహాలక్ష్మి ద్వారా మనకు మోక్షం సిద్ధిస్తుంది. ఆ తిరుక్కోడూరు ద్వివదేశంలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మను ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం చేత ఆమె అనుగ్రహించిన భక్తి చేత నేను వెళ్ళి ఆ వసందు వసందు నుందు నుందు మెల్లమెల్లగా కష్టతరమైనప్పటికీ నడుము పైన చెయ్యి ఉంచుకొని నడుచుకుంటూ వెళ్ళి ఉంటుంది అని నాయిక తల్లి చెబుతూ ఉంది. ఆ మగ అక్కడ తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి ఆ పరమాత్మ శ్రీయపతి శ్రీమన్నారాయణుడికి ఆయన హృదయంలో వేంచేసి ఉన్నటువంటి వక్షపీఠి మధువిజయిన ఆ మహాలక్ష్మి యొక్క దివ్యశ్రీ చరణారవిందములను నమస్కరిస్తూ ఆ దివ్య దంపతుల యొక్క అనుగ్రహం విశేషం చేత ఆళ్వార్ల వలె మనకు కూడా భక్తి కలిగి ఆ తిరుక్కోళూరు దివ్యదేశం యొక్క పెరుమాళ్ల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీనగర్యాం మహాపురియాం తామ్రపర్ణ్యుత్తరే తటే శ్రీ తింత్రిణీ మూలధాం నే షఠగోపాయ మంగళం. கண்ணீர் துளும்பை
செல்லும் கொல் வசிந்த உண்மலரால் கொள்நந்திருக்கோளூர்கே கசிந்த நெஞ்சினலாய் எம்மை நீத்த எம் கா